అట్టుదేశం పార్టీ రావడం అన్నటువంటిది ఎదుగుదల పురోగమనమా తిరోగమనమా? ఇవాళ మా ఇద్దరం కూడా చాలం, భారతీయ జనతా పార్టీ కావాల్సిందే అని వెంపర్లాడటం పురోగమనమా తిరోగమనమా? అంటే ముగ్గురం లేకపోతే గెలవలేము అన్నప్పుడు అవతలోటి బలాన్ని ఒప్పుకుంటున్నాము మనం, సమిష్టిగా తప్పించి ఓడించలేము అనేటువంటి దాంతోనే ముగ్గురికంటే బలవంతుడు అవతల, ఒక కరిష్మాటిక్ లీడర్ పవన్ కళ్యాణ్, జాతీయ స్థాయిలో బలం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రపంచానికే పాఠాలు నేర్పినటువంటి చంద్రబాబు, ముగ్గురు కూర్చుంటే ఏమీ రాని, ఏ సబ్జెక్టు లేని, పెద్దగా అవగాహన లేని, లేకపోతే వీళ్ళ దృష్టిలో సైకో అని చెప్పబడేటువంటి జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేరా? పాలసీల మీద రాజకీయాలు చేయడం మొదలు పెట్టి తెలుగుదేశం పార్టీ అంటే 2019 వచ్చిన వెంటనే స్టార్ట్ అయిన వెంటనే చాలా సంక్షేమంలో కానీ ఇవి కానీ ఇవన్నీ, ఇప్పుడు అదే పాలసీల మీద ఫైట్ చేయలేకపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారా? వీళ్ళకి వీళ్ళే చేసుకున్న స్వయంకృత అపరాధమా? వాళ్ళకి వాళ్ళే యూటర్న్ అన్నది, అందుకే నేను ఇందాక యూటర్న్ అని చెప్పాను, ప్రతి దాంట్లోనే యూటర్న్.